ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जना शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते व्यास देवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा प्रभुजी। हरे कृष्णा माताजी। थैंक यू वेरी मच माताजी। सो स्टार्ट చేద్దామండి ఈ రోజు. సో నిన్న ఎంత వరకు చదువుకున్నాం మాతాజీ? 31వ శ్లోకం. 31వ అధ్యాయం కర్మబంధం, మూడవ స్కందం 32వ అధ్యాయం. సో 31 శ్లోకం చదువుకున్నాం అండి. 32వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదాం. సో ఇంతకు ముందు వరకు కూడా కపిల భగవానుడు దేవహూతికి ఇస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సో ఇంకా అది ఏ విధంగా తెలుసుకోవాలి, అది పూర్ణ జ్ఞానం ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయాన్ని భక్తి యోగి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. భక్తి యోగి మాత్రమే ఇదంతా తెలుసుకోగలరు అనేటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా భక్తి యోగి మాత్రమే తెలుసుకోగలరు. భక్తి యోగి మాత్రమే స్వయంగా భగవానుడి మీద ధ్యానం చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ అది చేయరు. అది భక్తి యోగి పొందేటువంటిది అన్నిటికంటే ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని ఆయన కంక్లూజన్ గా చెప్పడం అనేది జరిగింది. సో ఆ తర్వాత కంటిన్యూషన్ ఈరోజు మనం చూద్దామండి. 32వ శ్లోకం నుంచి. జ్ఞాన యోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః ద్వయోరప్యేక ఏవార్థో భగవత్ శబ్ద లక్షణః తాత్విక పరిశోధన యొక్క ముఖ్య ప్రయోజనము దేవదేవుని అవగత చేసుకుంటే మనుషుడు ఈ అవగాహనను బడిసి త్రిగుణముల నుండి విడివడి నప్పింపట భక్తి యోగ స్థితిని చేరగలడు. అలా ప్రత్యక్షము భక్తి యోగము ద్వారా గాని లేదా తాత్విక పరిశోధన ద్వారా గాని అతను చేరవలసినటువంటి గమ్యము ఒక్కటే, అది ఏ పూర్ణ పురుషోత్తముడు భగవానుడు. నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్తున్నావు అనేటువంటి సంబంధం లేదు, ఏ మార్గంలో వెళ్ళినా గానీ గమ్యం మాత్రం ఒక్కటి, అదే పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు. అంటే నువ్వు తాత్విక కల్పనల ద్వారా వెళ్తావా లేకపోతే ధ్యాన యోగం ద్వారా వెళ్తావా లేకపోతే భక్తి యోగం ద్వారా వెళ్తావా అనేది నీ చాయిస్. కానీ భక్తి యోగం ద్వారా వెళ్తే ఈజీ అనేటువంటి విషయం ఆల్రెడీ చెప్పేశారు. సో ఇంతకు ముందు శ్లోకాల్లోనే మనకి అయితే ఈ పరిశోధన తాత్విక పరిశోధన యొక్క ముఖ్య ప్రయోజనం కూడా దేవదేవుణ్ణి తెలుసుకోవడం, భక్తి యోగ స్థితిని చేరడం కూడా అదే తెలుసుకోవడం. ప్రత్యక్షమైనటువంటి విధానం ఏమిటి రెండిట్లో అంటే భక్తి యోగము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము డెస్టినేషన్ ఒక ఒక డెస్టినేషన్ కి వెళ్ళాలి అంటే నాలుగు మార్గాలు ఉంటాయి. ఈ నాలుగు మార్గాల్లో ఏది షార్ట్ కట్ మెథడ్, దేని ద్వారా వెళ్తే ఈజీగా వెళ్తాం, దేని ద్వారా వెళ్తే తక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ అయితే తక్కువ శక్తి కన్జ్యూమ్ అయితే దేని ద్వారా అయితే త్వరగా వెళ్తాం అనేటువంటిది నిర్ణయం చేసుకుని ఒక రూట్ ని మనం ఏ విధంగా అయితే ఎన్నుకుంటామో
ఆ విధంగా ఇప్పుడు భగవంతుని చేరడానికి మనకు ఉన్నటువంటి అనేక మార్గాల్లో భక్తి యోగం అనేటువంటిది ప్రత్యక్ష మార్గము అనేటువంటిది కపిల భగవానుడు మనకి వివరిస్తున్నారు. బహుజన్మల తాత్విక పరిశోధన పిమ్మట వాసుదేవుడే సర్వస్వం అనేది అవగాహనకు వివేకవంతుడు చరమముగా అరుదెంచి అతన్ని శరణుదొచ్చమని భగవద్గీత యందు తెలుపబడింది. మహాత్ముల వాటి యోగులు అరుదుగా ఉందరు. జ్ఞాన యోగము ద్వారా మనుషుడు పరమ పురుషుని అవగాహన చేసుకునే స్థితికి అరుదించినచో అతని కార్యము పూర్తి కానట్లే. భక్తి యోగమున శ్రీకృష్ణ భగవాను అవగతము చేసుకునే స్థితికి అరుదించునంత వరకు అతడు తన జ్ఞాన యోగమును కొనసాగించవలను. జ్ఞాన యోగంలో ఎంతవరకు ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ నువ్వు జ్ఞాన యోగ విధానం ద్వారానే స్టార్ట్ చేసినా కానీ ఎంతకాలం వరకు నువ్వు జ్ఞాన యోగంలో కొనసాగించాలి అనేటువంటిది ఎప్పుడు చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకునేంత వరకు. శ్రీకృష్ణ భగవాను ఎవరు? ఆయనే దేవాది దేవుడు. వాసుదేవ సర్వమితి అంటాం కదండి, సర్వమితి అంటే సర్వస్వం భగవానుడైనటువంటి వాసుదేవుడే అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగితే జ్ఞానయోగం పరిసమాప్తి అయినట్టు. సో జ్ఞానయోగం పరిసమాప్తి అయిపోయిన తర్వాత మరి వాసుదేవుడే సర్వం అని తెలుసుకున్నంత మాత్రాన మనకి వచ్చేది ఏం లేదు. ఆ తర్వాత నువ్వు భక్తి యోగం స్టార్ట్ చేయాలి. అంటే వాసుదేవుడు సర్వం అని తెలుసుకున్నప్పుడు వాసుదేవుడికి భక్తి చేయడం అనేది స్టార్ట్. సో అప్పుడు పరిపూర్ణత సాధించినట్లు అవుతుంది అన్నమాట. సో ఎక్కడైతే జ్ఞానం ఎండ్ అవుతుందో అక్కడ భక్తి స్టార్ట్ అవుతుంది. భగవానుడితో నేరుగా సంబంధమును పొందే అవకాశం గూర్చి భగవద్గీత ఎందుకు తెలుపబడింది. తాత్విక కల్పనము మరియు యోగ విధానమును అవలంబించు వాళ్లకు అధిక క్లేశములు కలుగునయో అందు చెప్పబడింది. అంటే మిగిలినటువంటి యోగ విధానం ద్వారా అయితే తాత్విక కల్పన అంటే జ్ఞాన యోగం ద్వారా అయితే నువ్వు ఒకవేళ పరతత్వాన్ని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే నీ మార్గం కష్టతరంగా ఉంటుంది అని చెప్పారు. పలు సంవత్సరముల క్లేశముల పిమ్మట యోగి వాసుదేవుని చెంతకు చేరగలడు, కానీ ఆ మార్గము మిగులు కష్టతరమైనది. కానీ భక్తి యోగ పదము మాత్రం సర్వులకు సులభతరమైనది. అనగా వివేకవంతముకు తాత్విక కల్పన యొక్క ఫలితములను మనుషుడు కేవలం భక్తి యోగము ద్వారా సాధించగలడు. అది నువ్వుగాక దేవదేవుని తెలుసుకొనగలిగే స్థితికి అరుదించినచో జ్ఞాని యొక్క పరిశోధనా కార్యమంతయు వృధాశ్రమ అని చెప్పబడును. ఒకవేళ ఎందుకు కష్టం అని అంటున్నారంటే నువ్వు ఇంత చేస్తావు, ఇంత చేసిన తర్వాత కంక్లూజన్ లో నువ్వు వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని నువ్వు చేసినటువంటి తాత్విక కల్పనల ద్వారా తెలుసుకోలేకపోయావు అనుకో. సో తెలుసుకోలేకపోతే నీ జ్ఞానం మొత్తం వృధా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మళ్ళీ యూటర్న్ అనమాట. సో మొత్తం అక్కడ వరకు పడినటువంటి కష్టం అంతా వెళ్ళిపోయినట్టు. కానీ ఆ బ్రహ్మము పరమ పురుషుని వెలుగు అని చెప్పబడింది. ఈ విషయమును గురించి పలుకుచు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ అని ఉద్ఘాటించను. అంటే వినాశరహితమును పరమానంద పూర్ణమును అగు నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారము. సో ఇప్పుడు ఈ జ్ఞానయోగి ఏం చెప్తుంటాడు, ఆడు వాసుదేవ సర్వమితి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా మొత్తం నిరాకార బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. సో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పేశారు. ఈ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో అది నా నుంచే వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. సో నా నుంచే వస్తుంది అని అక్కడ ఆయన చెప్పినా కానీ ఆ ఎవరి నుంచి వస్తుందో ఆయన గురించి తెలుసుకోకుండా ఆ వచ్చిన దాని గురించి తెలుసుకుంటే అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అంటే ఆ ఒకవేళ నువ్వు జ్ఞానయోగం ద్వారా నిరాకార బ్రహ్మం వరకు చేరి వాసుదేవుడి వరకు కనుక చేరలేకపోయినా కానీ నీ జ్ఞానం వృధా అనేటువంటి విషయం చెప్తారు. అదే కదండి ఇంతకు ముందు చెప్పింది, కృష్ణ భగవానుడే సర్వం అని తెలుసుకోకుండా నువ్వు సాధించినటువంటి జ్ఞానం శూన్యం, సాధించినటువంటి జ్ఞానానికి అర్థం లేదు అనేటువంటి విషయం ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మానందముతో పాటుగా సమస్త ఆనందమునకు నిధి అయి ఉన్నాడు. కనుక ఆ దేవదేవుని ఎందు అకుంఠితముకు శ్రద్ధ కలిగిన వాడు నిరాకార బ్రహ్మానుభూతిని పరమాత్మానుభూతిని అదివరికే బడిసి ఉన్నాడు అని చెప్పవచ్చును, చెప్పబడును. అంటే ఇప్పుడు పరమాత్మానుభూతి పొందిన వాడు నిరాకారానుభూతి పొందినట్లా కాదు, నిరాకారానుభూతిని పొందినవాడు పరమాత్మానుభూతిని కూడా పొందినట్లే, లేదు అంటే ఆత్మానుభూతిని కూడా పొందినట్లే. కానీ భగవానుడి అనుభూతి పొందినట్లా అంటే కాదు. సో ఎవరైతే భక్తి యోగో ఆయన భగవానుడి అనుభూతిని పొందుతాడు. కాబట్టి భగవానుడు అనుభూతి పొందినటువంటి వాడు మిగిలిన అన్ని పొందినట్లే. సో 1000 రూపాయల నోట్లో ఎన్ని 50లు ఎన్ని 100లు ఎన్ని ఉన్నట్లో అట్లనే మీ దగ్గర ఒక 50 నోటే ఉంచుకొని ఇదే నా 50 అని అనుకుంటారా, లేకపోతే ఒక 1000 రూపాయలు ఉంచుకున్నారు అనుకోండి, అందులో 50 కూడా ఉంది, అందులో 100 కూడా ఉంటుంది, అందులో 200 కూడా ఉంటుంది, అందులో 500 కూడా ఉంటుంది. సో అలా మీరు భగవానుడి గురించి భక్తి యోగంలో తెలుసుకున్నారనుకోండి,
నిరాకారం జ్యోతి కోసం చేసినటువంటి జ్ఞానయోగి చేసినటువంటి శ్రమ పడకుండానే వాడు సాధించిన మీరు సాధించినట్లు అవుతుంది. అష్టాంగ యోగి ద్వారా పరమాత్మను చేరుకున్నటువంటి వ్యక్తి, పరమాత్మను తెలుసుకున్నటువంటి వ్యక్తి తెలుసుకున్నటువంటి కష్టాలు పడి తెలుసుకున్నటువంటి మీరు సునాయాసంగానే తెలుసుకున్నట్లు అవుతుంది. సో అంటే మనం 1000 పొందినట్టు అనమాట. సో చిన్న చిన్న స్టెప్స్ కాకుండా డైరెక్ట్ గా మనం ప్రత్యక్షంగా మనం భగవంతుని పొందడం అంటే డైరెక్ట్ అనుభూతి అనమాట. యతేంద్రియై పృథగ్ద్వారై, యతేంద్రియై పృథగ్ద్వారై అర్థో బహుగుణాశ్రయః, అర్థో బహుగుణాశ్రయః ఏకో నానేయతే తద్వా, ఏకో నానేయతే తద్వా భగవాన్ శాస్త్ర వర్త్మభిః, భగవాన్ శాస్త్ర వర్త్మభిః. ఒకే వస్తువు భిన్న గుణములను కలిగి ఉన్నందున భిన్నములకు ఇంద్రియములచే నానా విధములుగా అవగతమగుచుండు. అదే రీతిగా దేవదేవుడు ఏకమే అయినను భిన్నములకు శాస్త్ర వచనములను అనుసరించి భిన్నుడుగా గోచరిస్తాము. సో మనకు ఉన్నటువంటి ఇంద్రియాలకి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకంగా, అంటే కొంతమంది చూడండి కొంతమంది తలి పసుపుని చూసి ఆకుపచ్చ అనుకుంటారు, కొంతమంది రంగులు ప్రాబ్లం ఉంటది. సో ఆ రంగు వాళ్ళకి అర్థం కాదనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఇంద్రియాల్లో ఉన్నటువంటి లోపం వల్ల. సో మనకు ఉన్నటువంటి వివిధ ఇంద్రియాల ద్వారా వివిధ రకాలుగా ఏ విధంగా అయితే అనుభూతం చేసుకుంటామో అలాగే భగవంతుడు కూడా అనేక రకాలైనటువంటి శాస్త్రాల ద్వారా అనేక రకాలుగా అనేక రకాలుగా మనం భగవంతుని తెలుసుకోవచ్చు. మనుషుడు జ్ఞానయోగ పదమును అనుసరించడం ద్వారా నిరాకార బ్రహ్మమును చేరగా భక్తి భావనలో భక్తియుత సేవ యందు నెలకొండడం ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణుని యందు శ్రద్ధను భక్తిని వృద్ధి కావించుకున్నట్లుగా గోచరించుచున్నది. కానీ భక్తి యోగము జ్ఞానయోగము రెండును ఒకే గమ్యముగు భగవానుని చేరుటికై ఉద్దేశించబడినవని ఇచ్చట తెలపబడింది. జ్ఞానయోగము ద్వారా అదే దేవుడు నిరాకారునిగా గోచరించును భిన్నముగు ఇంద్రియముల ద్వారా అనుమూతమనర్చుకునేటప్పుడు ఒకే వస్తువు భిన్నముగా గోచరించినట్లు మానసిక కల్పన ద్వారా లేదా పరమ పురుషుడు నిరాకారునిగా అనుభూతమగును. దూరము నుండి కొండ మసక మసకగా కనిపించి మేఘావృతమై ఉన్నట్లు గోచరించినను ఏమీను ఎరిగిన వాడు దానిని మేఘమనియే తలుచు అవకాశము కలదు. కానీ వాస్తవమునకు అది మేఘము కాదు, పెద్ద కొండ. మేఘముగా గోచరించినది నిజమునకు మేఘము కాదు అని కొండ అని అతడు ప్రామాణికుని నుండి తెలుసుకుని ఉండును. కొంత ముందు కేగినచో అతను మేఘమునకు బదులు కొండను పచ్చదనమును గాంచగలుగును. వాస్తవముగా కొండ చెంత కేగినప్పుడు పెక్కు వైవిధ్యములను అతను చూడగలుగును. పాలను గాంచిన విధమును వేరొక ఉపమానముగా తీసుకునవచ్చును. పాలను గాంచినప్పుడు అవి తెల్లగానున్నట్లు మనకు గోచరించును. రుచి చూచినప్పుడు మధురముగా ఉండును, తాకినప్పుడు చల్లగా ఉండును, వాసన చూచినప్పుడు చక్కని సువాసన ఉన్నట్లుగా అనిపించును. వినినప్పుడు అవి పాలు అనే విషయం అవగతమగును. ఈ విధంగా పాలన గూర్చి వివిధ ఇంద్రియముల ద్వారా తెలుసుకునేటప్పుడు అవి తెల్లగా ఉండును, రుచికరముగా ఉండును, మంచి సువాసన కలుగును, పలు రీతులుగా వర్ణించు చూడదు. కానీ వాస్తవమునకు పాలు పాలే. అదే విధముగా మానసిక కల్పన ద్వారా భగవాన్ని తెలుసుకుని యత్నించిన వారు నిరాకార బ్రహ్మమును చేరవచ్చును. యోగ మార్గమున భగవాన్ని తెలుసుకుని యత్నించిన వారు అతను హృదయస్థ పరమాత్మునిగా తెలియవచ్చును. కానీ భక్తి యోగము ద్వారా పరతత్వమును నేరుగా చేర యత్నించే వారు అతని పరమ పురుషునిగా ముఖాముఖి కాంచగలరు. సో అదండి. సో ఒక్కొక్క మార్గం ద్వారా ఒక్కొక్క రకంగా మనం అనుభూతం చేసుకోవచ్చు భగవంతుడిని. పరమాత్మగాను, నిరాకార బ్రహ్మంగాను, లేకపోతే స్వయంగా భగవానుడుగాను అనుభూతం చేసుకోవచ్చు. కానీ దానికి ఉదాహరణలు రెండు చెప్పారు. ఒకటి కొండని, ఆ కొండ చాలా దూరం నుంచి చూసినప్పుడు అది ఒక మేఘం లాగా కనిపించింది అనుకోండి, అంటే అది కప్పబడి ఉన్నప్పుడు, మేఘంతో కప్పబడి ఉన్నప్పుడు కొండను కూడా మేఘమని అనుకునేటువంటి ఉంటుంది. ఎందుకంటే అది అంత దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి. దాని దగ్గరికిగా వెళ్ళినప్పుడు మాత్రమే అసలు సత్యం అనేది రివీల్ అవుతుంది అనమాట, అది కొండ అనేటువంటి విషయం. అలాగే పాలను కూడా ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవచ్చు పాలని. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ ఏ ఇంద్రియంతో ఎలా అర్థం చేసుకున్నా కానీ పాల యొక్క స్వభావంలో మాత్రం మార్పు ఉండదు, పాలు పాలే అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఇతర యోగాల ద్వారా తెలుసుకున్నా కానీ ఆ యోగాల ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల ద్వారా అయినా సరే మీరు భగవంతు దగ్గరికే చేరాలి. కాబట్టి భక్తి యోగం అనేది డైరెక్ట్ మెథడు అనేటువంటిది. పరమ పురుషుడే చరమముగా సమస్త విధానములకు గమ్యమై ఉన్నాడు. శాస్త్ర నిర్దేశిత నియమములను అనుసరించుచు సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడినట్టు భాగ్యవంతుడు భగవానుడే. సమస్తము అనుచు
శరణమునందును. పాల యొక్క నిజమైనటువంటి రుచిని కళ్ళతో కానీ ముక్కుతో కానీ చెవులతో కానీ కాక కేవలం నాలుగుతోనే తెలుసుకునగలిగినట్లు మనుషుడు పరతత్వములు కేవలం ఒకే ఒక మార్గం ద్వారా చక్కగా ఎరిగి ఆనంద రసాస్వాదనము చేయగలడు. అది ఏ భక్తియుత సేవా పదము. భగవద్గీత యందును ఈ విషయము భక్త్యామామవి జానాతి అని ధృవపరచబడింది. పరతత్వమును పూర్ణముగా తెలుసుకునగలిగిన వాడు భక్తి యోగమును తప్పక గ్రహించవలెను. నిజమునకు పరతత్వము పూర్ణముగా ఎవరును తెలుసుకున్న జాలరు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవులకు అది అసాధ్యమైనటువంటి విషయము. కానీ వాస్తవం ఏమనగా అత్యున్నతముకు అవగాహనను జీవుడు భక్తి యోగము ద్వారానే పొందగలడు అని అన్యదా కాదు. నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం భక్తి యోగం ద్వారానే మాత్రమే పొందగలుగుతాము. ఏ విధంగా అయితే పాలని నిజమైనటువంటి పాల యొక్క టేస్ట్ మనం నాలుక ద్వారానే తెలుసుకుంటాం, కానీ మిగిలిన ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి టేస్ట్ నిజమైనటువంటి టేస్ట్ కాదు పాలకి. సో ఒకటి సువాసన వస్తుంది, లేకపోతే తెల్లగా కనిపిస్తుంది, లేకపోతే చల్లగా అనిపిస్తుంది, ఇవన్నీ నిజమైనటువంటి టేస్ట్ కాదు. సో నిజమైనటువంటి టేస్ట్ తాగినప్పుడు వస్తుంది. సో అలానే భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే వివిధ మిగిలినటువంటి యోగాల ద్వారా తెలుసుకున్నటువంటిది నిజమైనటువంటి భగవంతుని చేరుకునేటువంటి విధానం కాదు, భక్తి యోగం ద్వారా మాత్రమే భగవంతుని పొందినట్లు అని చెప్తున్నారు. అది యథాతథంగా పొందినట్లు ముఖాముఖి చూడగలిగేటువంటి భాగ్యం మనకి భక్తి యోగం ద్వారానే జరుగుతుంది. పలు శాస్త్ర పదములను అనుసరించి మనుషుడు భగవాను నిరాకార తేజం వరకు చేరినా చేరవచ్చు. బ్రహ్మము అనంతమైనందున నిరాకార బ్రహ్మమునందు లేనమగుట ద్వారా కలిగిన దివ్యానందము అతి విస్తారమై ఉండు. తద్బ్రహ్మ నిష్కలం అనంతం. బ్రహ్మానందము అనంతమైనది, కానీ అనంతమగు ఆనందము సైతము అతిశయించవచ్చు. అది ఏ పరబ్రహ్మపు లక్షణము, అనగా అపరిమితమైనటువంటి దాన్ని సైతము అతిశయించవచ్చును. ఆ ఉన్నత స్థానమే శ్రీకృష్ణ భగవానుడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిరాకార బ్రహ్మం కూడా అనంతమైనటువంటి ఆనందమే, నిరాకార బ్రహ్మంలో లీనమవటం కూడా అనంతమైనటువంటి ఆనందంలానే అనిపిస్తుంది, కానీ ఆ అనంతాన్ని కూడా అతిశయించేటువంటి అనంతం ఇంకేదన్నా ఉంది అంటే అది శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడితో ప్రత్యక్షంగా వ్యవహరించినప్పుడు భక్తి యోగం ద్వారా కలిగిన రసాస్వాదనం అనుమానమైనది, అసమానమైనది, బ్రహ్మానందమును కూడా దానితో పోల్చజాలం. కనుకనే కైవల్యము జ్ఞానులకు నిస్సందేహముగా పరమప్రీతికరమైనను, భక్తులకు నరకప్రాయముగా తోచునని ప్రబోధానంద సరస్వతి పలికి ఉన్నాడు. అంటే ఎవరైతే ఈ తాత్విక కల్పన, అంటే ఎవరైతే నిరాకార బ్రహ్మంలో లీనమవడమే అంతిమ లక్ష్యం అని అనుకుంటారో వాళ్ళకి అది ఆనందాన్ని కలిగించి ఉండుచేమో, కానీ ఆ ఆనందం భక్తుడికి నరకంలా అనిపిస్తుంది అని ప్రబోధానంద సరస్వతి అన్నారట. ఎందుకంటే అంతకు మించినటువంటి ఆనందం ఉంది ఇంకా అనేటువంటి విషయం భక్తుడికి తెలుసు కాబట్టి. అనగా శ్రీకృష్ణుడితో ముఖాముఖి వ్యవహరించిన స్థితిని చేరుట కొరకై మనుషుడు బ్రహ్మానందమును కూడా దాటవలసి ఉండును. సమస్త ఇంద్రియ కళాపములకు మనస్సు కేంద్రమైనట్లుగా శ్రీకృష్ణుడు సర్వ ఇంద్రియములకు ప్రభువు అని తెలియబడినాడు. కనుక అంబరీష మహారాజు కావించినట్లుగా మనస్సును హృషికేశునిపై లగ్నము కావించవలను. అనగా భక్తియే సమస్త విధానములకు మూల సిద్ధాంతమై ఉన్నది. భక్తి లేకుండా జ్ఞానయోగము కానీ అష్టాంగ యోగము కానీ సఫలీకృతము కావు. మనుషుడు కృష్ణుని దరిచేరినంత వరకు ఆత్మానుభవ సిద్ధాంతములకు చరమగమ్యము సిద్ధించబోదు. భక్తి యోగం అనేటువంటిదే, భక్తి యోగం లేకుండా మిగిలినటువంటి యోగాల ద్వారా మనం చేసేటువంటి దాంట్లో పరిపూర్ణతను మనం సాధించలేము అని చెప్తున్నారు. అదంతా కూడా ఫెయిల్యూర్ పద్ధతులు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ క్రియయా కర్తృభిర్ధానై తపః స్వాధ్యాయమర్షవై ఆత్మేంద్రియ జయేనాపి సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవహి ధర్మేణో భయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వావబోధేన వైరాగ్యేన దృఢేన చ ఈయతే భగవానేభిః
ఆత్మానుభవమునకు గల వివిధ విధానములను అవగతము చేసుకునుట యందు నిష్ణాతుడైన వాడు కామ్య కర్మలను యజ్ఞములను నిర్వహించుట ద్వారాను దానమొసగట ద్వారాను తపస్సు ద్వారాను శాస్త్రాధ్యయనము ద్వారాను జ్ఞానయోగము ద్వారాను శమధమాదులతోను సన్యాసమును స్వీకరించుట ద్వారాను స్వధర్మ నిర్వహణము ద్వారాను అంతియే కాక అష్టాంగ యోగ నిర్వహణ ద్వారాను భక్తి యోగము ద్వారాను ప్రవృత్తి మరియు నివృత్తి లక్షణములను కూడిన భక్తియుత సేవ చేయుట ద్వారాను ఆత్మానుభూతిని పడయుట ద్వారాను దృఢమగు వైరాగ్యము చేతను దేవదేవుని సగుణ నిర్గుణ స్వరూపములయందు అనుభూతము నడుచుకును. ఇవన్నీ కూడా విధానాలు, మార్గాలు ఇప్పటి వరకు చెప్తున్నాయి. సో ఇన్ని మార్గాల్లో దేవదేవుని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్తారు. గత శ్లోకమునందు తెలపబడినట్లు మనుజుడు శాస్త్ర నిర్దేశిత సిద్ధాంతములను అనుసరించవలను. వివిధ వర్ణాశ్రమములందున్న వారికి వివిధములకు కర్మలు తెలపబడినవి. కామ్య కర్మలను, యజ్ఞములను నిర్వహించుట మరియు దానము చేయుట అనేది కర్మలు గృహస్థాశ్రమమునకు చెందిన ఉన్నటువంటి వారికి ఉద్దేశించబడినవి అని ఇచ్చట తెలపబడింది. బ్రహ్మచర్యము, గర్హాస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనుచు ఆశ్రమములు నాలుగు రకములు. యజ్ఞములు, దానములు ధర్మానుసారముగా వర్తించుట అన్నవి గృహస్థులకు ప్రత్యేకించి ఉపదేశించబడినవి. అదేవిధముగా తపస్సు, వేదాధ్యయనము, తాత్విక పరిశోధన అన్నవి వానప్రస్థులకు ఉద్దేశించబడినవి. గురువు గారి చెంత శాస్త్రాధ్యయనము కావించుట బ్రహ్మచారికి ఉద్దేశించబడినవి. మనోనిగ్రహము మరియు ఇంద్రియ దమనము అంటే ఆత్మేంద్రియ జయము అన్నవి సన్యాసులకు ఉద్దేశించబడినవి. ఈ విధంగా వివిధ కర్మలు వివిధ జనులకు ఉద్దేశించబడినవి. ఆ విధముగా వారు ఆత్మానుభూతికి, ఆత్మానుభవ స్థితికి ఎదిగి అచ్చటి నుండి కృష్ణ భక్తి భావనకు అరుదించగలరు. అంటే ఇందులో చెప్పినటువంటి విధానాలన్నీ కూడా అన్ని అందరికీ వర్తించరు. సో కొన్ని కొంతమందికి వర్తిస్తాయి. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క కర్మ వర్తిస్తుంది అన్నమాట. అంటే విద్యుక్త ధర్మం. సో బ్రహ్మచారికి గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకునేటువంటిది. సో గృహస్థుడికి యజ్ఞం చేయటం, దానం చేయటం. సో సన్యాసికి, సో ఇక్కడ చెప్పినట్లు ఆత్మానుభవ స్థితికి సన్యాసులు ఎలా అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి, ఇంద్రియాలను నిగ్రహించడం. సో శాస్త్రాధ్యయనము అనేటువంటివి, తాత్విక పరిశోధన, వేదాధ్యయనము అనేటువంటివి బ్రహ్మచారికి. సో ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకంగా చేయాలి. ఇంకా మళ్ళీ ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆత్మానుభూతి స్థితికి మనం వెళ్ళగలుగుతాం. సో ఆత్మానుభూతి స్థితికి వెళ్ళగలిగినప్పుడే మనం కృష్ణ భక్తి భావనకి వెళ్ళగలం. అంటే మొదటి స్థితి ముందు ఆత్మ గురించి తెలుసుకోకపోతే కృష్ణ భగవానుడి గురించి మనం అసలే తెలుసుకోలేము. సో ఒక్కొక్క స్టెప్లో ముందుకు వెళ్ళాలన్నమాట. భక్తి యోగేన చైవహి అను పద సమూహము భావం ఏమనగా యోగమును కానీ, యజ్ఞమును కానీ, కామ్యకర్మను కానీ, వేదాధ్యయమును కానీ, తాత్విక పరిశోధన కానీ, సన్యాసమును స్వీకరించుట కానీ లేని దేనిని వసగినను సమస్తమును భక్తి యోగమునందే నిర్వహించవలను. ఆ కర్మలన్నింటినీ భక్తితో మిళితము కావించి చేయవలను. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క ఆశ్రమం అంటూ ఒక్కొక్క కర్మ ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా చెయ్యాలి. చెయ్యకుండా ఉండకూడదు, కానీ వాటిని భక్తి యోగంలో చేయాలి అనేటువంటి చెప్తున్నారు. లేనిచో అవి ఫలములను నొసగభూవనియు చైవహి అను పదము సూచించుచున్నది. ఏ విద్యుక్త ధర్మమునైనను భగవానుడి కొరకే నిర్వహించవలను. భగవద్గీత ఎందు ఈ విషయము యత్ కరోషి యదాశ్నసి అని ధృవపరచబడినది. ఏది వనరించినను, ఏది భుజించినను, ఏ యజ్ఞమును ఆచరించినను, ఏ తపస్సులను వనరించను, ఏ దానమును వసగినను దానిని దేవదేవుడు శ్రీకృష్ణుడికి వసగమని దాని భావం. కర్మలనన్నింటినీ ఆ రీతినే మనుషుడు వనరించవలనని సూచించుచు ఏవా అను పదము జతపూర్వచబడినది. కర్మలకు భక్తుని, కర్మలకు భక్తిని జోడించినదే మనుషుడు వాంఛిత ఫలమును సాధించలేడు. కానీ ప్రతి కర్మయందు భక్తియే ప్రధానముగా ఉన్నప్పుడు చరమగమ్యము నిశ్చయమై ఉండును. మనం ఇంతకు ముందు నుంచి చేస్తున్నాము ఇవన్నీ కూడా. యజ్ఞాలు చేయటం అయితే, పుణ్యకార్యాలు చేయటం అయితే, తప దానాలు చేయటం అయితే ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇవన్నీ భక్తి యోగంలో చేయకపోతే దాని ఫలితం రాదు. సో భక్తి యోగంలో చేయటం వలనే చరమగమ్యానికి మనము నిశ్చయంగా ఉంటుంది అని చెప్తున్నారు.
అంటే మన మనం గృహస్థులం, మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు నుంచి చేస్తున్నవన్నీ కరెక్టే, కానీ అందులో కృష్ణుని జోడించి చేస్తే కనుక అది మనకి గృహస్థగా మనం చేసినటువంటి కర్మకి కరెక్ట్ మీనింగ్ ఉంటుంది. పలు జన్మల పిదప జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వస్వము అని ఎరిగి ఆ పరమ పురుషుని శరణ చొచ్చుచున్నాడు అని భగవద్గీత ఎందు తెలుపబడినట్లుగా ప్రతి ఒక్కడు పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణుని దరిచేరవలసి ఉన్నది. భగవద్గీత ఎందే ఆ దేవదేవుడు భోక్తారం యజ్ఞ తపసామని పలికినాడు. అనగా ఎవరేని కఠిన తపమును ఆచరించినను లేదా వివిధ యజ్ఞములను నిర్వహించినను వాటి భోక్త దేవదేవుడే, అతడే సర్వలోకములకు అధిపతి, సమస్త జీవులకు అతడే మిత్రుడు. ధర్మణో భయచిహ్నేన అను పదమునకు భావం ఏమనగా భక్తి యోగము రెండు లక్షణములను, దేవదేవుని ఇడ ఆసక్తిని, భౌతిక కళాపముల ఇడ అనాసక్తిని కలిగి ఉండడు. ఆహారమును స్వీకరించినప్పుడు రెండు కార్యములుగా జరుగునట్లుగా భక్తి యోగము ప్రోభివృద్ధి చెందినప్పుడు రెండు లక్షణములు గోచరించను. ఆకలిగా ఉన్నవాడు ఆహారమును భుజించడం ద్వారా శక్తిని, సంతృప్తిని పొందుచు, అదే సమయంలో ఆహారమును భుజించుట ఎందును క్రమముగా అనాసక్తి కలుగును. అదే రీతిగా భక్తి యోగము నిర్వహించినప్పుడు నిజమైనటువంటి జ్ఞానము వృద్ధి అగును, దాని ద్వారా మనుషుడు సమస్త భౌతిక కర్మల ఎడ విరక్తి లగును. సో బాగా కంపేర్ చేశారండి భక్తి యోగాన్ని. సో భక్తి యోగాన్ని ఆరంభించినప్పుడు భౌతికమైనటువంటి కర్మల్లోనే నియుక్తులై ఉంటాం మనము, కానీ భక్తి యోగంలో ఎప్పుడైతే అడ్వాన్స్డ్గా వెళ్తూ ఉంటామో అప్పుడు భౌతికమైనటువంటి విషయాల పట్ల వైరాగం వస్తుంది, వైరాగ్యం వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏ విధంగా అయితే ఆకలి ఉన్నప్పుడు మనకి ఆహారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ అన్నం తింటూ తింటూ ఉండగా ఆకలి ఎప్పుడైతే తగ్గిందో ఆ తినే అన్నం మనకి విరక్తి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా భక్తిలో ఎందుకు ఎంత ముందుకెళ్తూ ఉంటే అంత భౌతిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఒక భక్తి యోగమునందే ఆ రీతి అసత్ పదార్థం ఈడ అనాసక్తి మరియు దేవదేవుడి ఈడ ఆసక్తి కలుగుచుండను. శ్రీకృష్ణ భగవాను ఈడ అనురక్తిని పెంచుకున్నటకు 9 రకములకు పద్ధతులను, అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, దాస్యము, స్నేహముని ఎరుపుట, వందనము, ఆత్మనివేదనము, పాదపద్మ సేవనము కలవు. భౌతిక ఆసక్తి ఎడ వైరాగ్యమును పెంచుకును పద్ధతులు 36 శ్లోకమును వివరించబడినవి. విద్యుక్త ధర్మ నిర్వహణము మరియు యజ్ఞ నిర్వహణము ద్వారా మనుషుడు స్వర్గాది ఉన్నత లోకములను పొందవచ్చు. సన్యాసాశ్రమమును స్వీకరించిన కారణమున అట్టి కోరికలకు అతడు పరుడు ఎన్నడను పరుడైనప్పుడు దేవదేవుడు నిరాకార బ్రహ్మ లక్షణము అవగతం చేసుకునగలడు. తన నిజస్థితిని అతడు తెలుసుకునగలిగినప్పుడు సమస్త విధానములను ఎరిగి విశుద్ధ భక్తి యోగమైన స్థితిలోగును. ఆ సమయమున అతడు దేవదేవుణ్ణి అంటే భగవాను ఎరగగలడు. సో స్టేజెస్ అన్నమాట. పరమపురుషుని తెలుసుకునే విధానము ఆత్మతత్వ అవబోధేనా అని పిలువబడదు. స్వస్వరూపమును ఎరుగుట అని దాని భావం. తాను భగవాను నిత్య సేవకుడును అనే నిజస్థితిని వాస్తవముగా ఎరిగినచో మనుషుడు భౌతిక జగత్తును సేవించుట పట్ల విరక్తులగు. ప్రతి ఒక్కరూ ఏదియో ఒక సేవలో నెలకొని ఎందురు. తన నిజస్థితిని ఎరగనచో మనుషుడు దేహమును సేవించుటయందే లేదా కుటుంబమును, సంఘమును, దేశమును సేవించుటయందో నెలకొనడు. కానీ తన నిజస్థితిని దర్శించగలిగినంతనే అతడు భౌతిక సేవ నుండి విరక్తుడై భక్తి యోగమునందు నెలకొను. సో మన నిజస్థితి మనం తెలుసుకున్నప్పుడు మనం చేసేటువంటిది ఏదైతే ఉందో ఇంద్రియాలకు చేస్తున్నటువంటి సేవ, మన ఇంద్రియాలకు కాక మన కుటుంబ సభ్యుల ఇంద్రియాలకి మనం సేవలు చేస్తున్నాం. అంటే మన ప్రవృత్తి ఏమిటి అంటే ఎవరికో వాళ్ళకి సేవ చేయడం. ఆ సేవ మనం ఎవరికి చేస్తున్నాం ఇప్పుడు అంటే మాయకి మనం సేవ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం మన నిజస్థితిని తెలుసుకుంటామో మాయకి సేవ చేయటం మానేసి భగవంతుని సేవ చేయటం స్టార్ట్ చేస్తాం. గుణ సంపర్కం నుండి నందుండి శాస్త్ర నిర్దేశిత కర్మలను వనరించినంత వరకు మనుషుడు ఉన్నత లోకములకే చేరుచుండడు. ఆయా లోకముల యందు గల సూర్యుడు, చంద్రుడు, వాయువు, బ్రహ్మ, శివుడు వంటి అధిష్టాన దేవతలు దేవదేవుని భౌతిక ప్రాతినిధ్యములై ఉన్నారు. ఆ దేవతలందరూ భగవాని భౌతిక ప్రతినిధులు. భగవద్గీత యందును తెలుపబడినట్లుగా భౌతిక కర్మలచే మనుషుడు కేవలం అట్టి దేవతలనే చేరగలడు. యాంత్రి దేవ వ్రతాదేవాన్, దేవతల యొక్క ఆసక్తిని కలిగిన వాడు విద్యుక్త ధర్మములను నిర్వహించు వారిలో ఆయా దేవతల లోకములకు చేరుదురు. ఆ రీతిన మనుషుడు పితృలోకములకు చేరగలడు. అదే రీతిన తన జీవితపు నిజస్థితిని పూర్తిగా అవగతం చేసుకునగలిగినటువంటి భక్తి యోగమును చేపట్టి పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని అనుభూత మనర్చుకును. సో ఈ భగవద్గీతలో మనకి 9.25 శ్లోకంలో చెప్పినట్లు మనము దేవతల్ని పూజించేవాడు దేవతా లోకాలకే వెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట.
అంటే ఆయా దేవతల్ని పూజించడం వల్ల ఆయా దేవతాలోకాలకు వెళ్తాము. కానీ ఆయా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భౌతిక ప్రాతినిధ్యాలు. సో అది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు భగవానులు కారు. సో భగవంతుడు ఈ సృష్టి మొత్తానికి ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీని ఒక దేవతకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో అందుకనే ఆ దేవతని అది వర్తిస్తుంది అనమాట, అంటే ఆ దేవత దగ్గరికి చేరతాం అనమాట. కానీ అది పరిపూర్ణమైనటువంటిది కాదు అనేటువంటి విషయం చెప్తారు. అయితే దీనికి ఒక మొన్న ఒక గురు మహారాజ్ని ఒకళ్ళు ప్రశ్న అడిగారు. సో ఏమని అడిగారంటే, నాకు కృష్ణుడి మీద ప్రేమ రావట్లేదు, కృష్ణుడికి భక్తి చేయాలి అంటే నాకు కుదరట్లేదు, కానీ నాకు గురువు మీద ప్రేమ వస్తుంది, ఎందుకంటే నేను గురువును చూడగలుగుతున్నాను, గురువుతో మాట్లాడగలుగుతున్నాను, గురువు నాకు ఆదర్శవంతుడిగా ఉన్నాడు, గురువును మాత్రం పూజిస్తున్నాను. కానీ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పారు, దేవుణ్ణి పూజిస్తే దేవతాలోకాలకి వెళ్తూ, దెయ్యాలను పూజిస్తే దెయ్యాల లోకాలకి వెళ్తూ, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకాలకి వెళ్తూ అని అంటున్నారు. మరి నేను గురువును పూజిస్తున్నా, నా పరిస్థితి ఏంటి అని అడిగారు. సో ఎవరైనా చెప్తారండి సమాధానం దానికి, ఎక్కడికి వెళ్తారు గురువుని పూజించిన? ఎందుకు? ఎందుకంటే నన్ను పూజిస్తే నా దగ్గరకు వస్తారు, దేవతలను పూజిస్తే దేవతా లోకాలకి వెళ్తారు, దెయ్యాలను పూజిస్తే దెయ్యాల లోకాలకి వెళ్తారు. గురు పరంపర ఉంది కదండి, గురు పరంపరలో ప్రామాణిక గురువు దగ్గర కనుక ఆయన ఇంప్రెస్ అయిపోయి పరంపరలో ఉన్న గురువుని పూజిస్తే మాత్రం దేవుడి దగ్గరకు చేరుకుంటాడు, పరంపర లేని గురువు దగ్గరికి వెళ్తే అసలు ఏ లోకానికి చేరుకోడు. మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఎలా అని చెప్పాలి? అన్న గురించి దేవ భగవానుడు ఏమంటాడంటే, ప్రభుజీ నా గురించి ఎవరైతే పరంపర ద్వారా నేను ఏదైతే చెప్పానో అదే విషయాన్ని ఎవరైతే స్ప్రెడ్ చేసి అందరి దగ్గరికి చేరుస్తారో అట్లాంటి శిష్యులు అంటే నాకు చాలా ఇష్టము, అలాంటి గురువులు అంటే చాలా ఇష్టము. అక్కడ విషయము ఎవరిని పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్తావు కదా. అవును ప్రభుజీ, కానీ గురువుల్ని పూజిస్తే మాత్రము గురువుల దేవదేవుడి దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే గురువులు అంత స్వచ్ఛందంగా దేవదేవుడికి సేవ చేస్తారు. భగవద్ధామానికి ఆయనకు చాలా ఇష్టం, ఆయనకు చాలా ఇష్టం అట్లాంటి సేవ అంటే. ఆఖరికి లక్ష్మీదేవిని కూడా వదిలేసి భక్తుడిని సేవించడానికి వెళ్తారు ఆయన. సో యాక్చువల్ గా దానికి కరెక్ట్ సమాధానం ఏమని చెప్పారు ఆయన మహారాజ్, అందరూ మ్యూట్ చేస్తారు. అంటే ప్రభుజీ చెప్పండి మాస, ఇక్కడ గురువు భక్తుడా ప్రభుజీ? గురువు. అయితే ఇప్పుడు ప్రభుజీ గురువు అయినా గానీ భక్తుడే కదా ప్రభుజీ? గురువు కూడా భక్తుడే కదా. ఆ భక్తిని బోధించేవాడు భక్తుడే. ఏం చెప్పాడు ప్రభుజీ దేవ ఆయన గురు మహారాజు? ఆయన ఏం చెప్తారు చెప్తారు మాతాజీ? ఇప్పుడు అందరూ గురువులు అని మనం నమ్మడానికి లేదు. ఎవరైతే నిజమైనటువంటి గురువు ఆయన్ని పూజించిన వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడదాం. చాలా మంది గల్లీ గురువులు ఉన్నారు, వాళ్ళందరిలో ఎంత స్వచ్ఛత ఉంది, వాళ్ళలో స్వచ్ఛ శుద్ధభక్తి ఎంత మందికి ఉంది అనేది మనకు తెలియదు. కాబట్టి అలాంటి గురువుల్ని పూజించిన వాళ్ళు దేవదేవుల దగ్గరికి వెళ్ళరు. ఒకవేళ నువ్వు శుద్ధభక్తుడైనటువంటి గురువుడు, అంటే గురువు ఇలా ఉండాలి అనేటువంటి నిర్వచనం శాస్త్రంలో ఇవ్వబడింది. ఓకే, అలా ఉన్నటువంటి గురువుని కనుక నువ్వు పూజించావు అనుకో, మరి అలా ఉన్నటువంటి గురువు ఎట్లాగో కృష్ణధామానికి వెళ్ళి ఉంటాడు కదండి. గురువుని పూజించిన వాడు గురువు దగ్గరికి వెళ్తాడు, కానీ గురువు కృష్ణధామంలోనే ఉన్నాడు, కాబట్టి నువ్వు కూడా కృష్ణధామం. అది ప్రభుజీ అన్ని చెప్పాం కానీ ఇది ఒక్కటి చెప్పలేదు ప్రభుజీ మేము. సో ఎందుకు కృష్ణధామానికి వెళ్తారు గురువుని పూజించిన వాళ్ళు అంటే, గురువు కృష్ణధామంలో ఉంటారు కాబట్టి కృష్ణధామం దగ్గరికి వెళ్తారు. మొన్న వచ్చింది దీనికి ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, అక్కడ మాయాపూర్కి వెళ్తే ఎవరు గురువుని పట్టుకొని ఉంటారో తోసుకొని ఆయన ఎక్కడ వెళ్తాడో అక్కడికి వెళ్తారు. అవును మాతాజీ, అందుకనే కొన్ని కొన్ని సార్లు మనకు అర్హత లేకపోయినా మాతాజీ భక్తుల సాంగత్యంలో ఉంటే మన పక్కన భక్తులకు ఉన్నటువంటి అర్హత వలన కొన్ని కొన్ని మనకు కూడా దక్కుతాయి అన్నమాట. మనకి ఏ విధంగా అయితే ట్రైన్ ఎక్కేటప్పుడు క్యూలో నిలబడితే వెనకాడు తోస్తే ముందుకి ఎలా వెళ్ళిపోతాం, ముందుకి ఎట్లా వెళ్తాం అట్లా అనమాట. భక్తుల మధ్యలో ఉంటే ఆ భక్తులు పోయే దారిలో మనం కూడా వెళ్ళిపోతాం. ప్రభుజీ బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే కదా ప్రభుజీ, కొన్నే రోజులు అయిపోయింది కానీ మేము అన్ని మిమ్మల్ని చూసి 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 మీరు చూపించిన బాటలో వెళ్ళి వెళ్ళి అందరూ.
కేదార్లో కూడా అలాగే ఉంది ప్రభుజీ దర్శనం, బద్రీలో కూడా అంత నెట్టి పడేశారు ప్రభుజీ. బద్రీలో అయితే అక్కడికి వెళ్ళి పడిపోయాం మేము స్వామి దగ్గర. ఓకే మాతాజీ, నెక్స్ట్ శ్లోకం. ప్రావోచం భక్తి యోగస్య, ప్రావోచం భక్తి యోగస్య స్వరూపంతే చతుర్విధం, స్వరూపంతే చతుర్విధం కాలస్య చావ్యక్త గతేర్యో, కాలస్య చావ్యక్త గతేర్యో అంతర్ధావతి జంతుషు, అంతర్ధావతి జంతుషు. ఓ జననీ, తల్లితోటి మాట్లాడుతున్నారు కాబట్టి, ఓ జననీ భక్తి యోగ విధానమును గూర్చి నాలుగు విధములైనటువంటి దాని స్వరూపములను గూర్చి నీకు వివరించదని, అగోచరమయ్యున్నను కాలం ఎట్లు జీవులను తరుముచున్నది అనే విషయమును సైతము తెలియజేసేదని. ఏమేమి చెప్పాను ఇప్పటికీ అని కంక్లూజన్ గా సమ్మరి చేస్తున్నారు అనమాట, నీకు ఇవన్నీ చెప్పాను ఇప్పటికీ అని చెప్పేసి. భక్తి యోగము అనేది పరతత్వము అని సముద్రము వైపునకు ప్రవహించు ముఖ్యమైన ముఖ్య నది కాగా, ఇతర విధానములన్నీను ముఖ్య నదిలో కలిసిన ఉపనదులు వంటివి. భక్తి యోగ ఇప్పుడు సముద్రంలోకి అన్ని నదులు కలుస్తాయి కదా, ఆ నది అనేది డైరెక్ట్ గా సముద్రాన్ని కలిసేటువంటి నది ఏదైతే ఉందో అది భక్తి యోగము. మిగిలినటువంటి యోగ విధానాలన్నీ కూడా ఉపనదులు లాంటివి, అవన్నీ వెళ్ళి చివరికి భక్తి యోగంలో కలవాలి. ఎందుకంటే భక్తి అనేటువంటి నది మాత్రమే సముద్రంలో కలుస్తుంది కాబట్టి, భక్తిలో కలిస్తే తప్ప మిగిలినటువంటి యోగ విధానాల ద్వారా కూడా చివరికి నువ్వు భక్తిలోకి వస్తే తప్ప నువ్వు పరతత్వాన్ని చేరలేవు, పరతత్వం అనేటువంటి సముద్రాన్ని చేరలేవు. ఇటువంటి భక్తి యోగపు ప్రాముఖ్యమును కపిల భగవానుడి ఎచ్చట సంగ్రహపరుచుకున్నారు. గత ముందు వివరించినట్లుగా భక్తి యోగము నాలుగు విధములుగా విభజించబడింది. మూడు విధములు త్రిగుణములకు సంబంధించినవి కాగా, ఒకటి త్రిగుణములకు పరమైనటువంటి ఆధ్యాత్మికములకు సంబంధించినవి. గుణమిశ్రితమగు భక్తి భౌతిక అస్తిత్వమునకు సాధనము కాగా, కర్మఫల రహితమగును మరియు తాత్విక పరిశోధనాయత్వ రహితమగును చేయబడినటువంటి భక్తి విశుద్ధమునై ఉండును. అంటే జ్ఞానయోగ మార్గం ద్వారా లేకపోతే ఇతర మార్గాల ద్వారా చేసినటువంటివి గుణ ప్రభావం ఉంటుంది, భక్తి యోగం మీద గుణ ప్రభావం ఉండదు, అందుకనే ఇది డైరెక్ట్ మార్గం అని చెప్తున్నారు అనమాట. లేదు అంటే కనుక ఆ విశుద్ధ భక్తి ఎప్పుడవుతుందంటే గుణ ప్రభావం లేకుండా చేసినటువంటి మాత్రమే విశుద్ధమైనటువంటి భక్తి అవుతుంది, అది భక్తి యోగం ద్వారా చేసినటువంటి భక్తి. జీవస్య సంస్కృతి బహ్వీర్, జీవస్య సంస్కృతి బహ్వీర్ అవిద్యా కర్మ నిర్మిత, అవిద్యా కర్మ నిర్మిత యాస్వంగా ప్రవిశన్నాత్మా, యాస్వంగా ప్రవిశన్నాత్మా నవేద గతిమాత్మనః, నవేద గతిమాత్మనః. అవిద్య, అవిద్య అంటే స్వరూప విస్మృతి, ఎందుకంటే అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం దేన్నండి, జ్ఞానం దేన్నంటారు, మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలగడం జ్ఞానం, మన స్వరూపాన్ని మర్చిపోవడం అజ్ఞానం. సో అదే అవిద్య. అవిద్య ఎందు జీవుడు కామించిన కర్మను అనుసరించి అతనికి పలు రకములకు సంసార బంధములు కలుగుతుండదు. ఓ జనని, అట్టి విస్మృతి ఎందు ప్రవేశించినచో జీవుడు ఇక తన గతులు ఎచ్చట అంతమగునో తెలుసుకున్న జాలడు. సో ఒకవేళ అలాంటి అవిద్యలో గనక మనం ఉంటే మనం ఎటుపోతున్నామో ఎక్కడ ఎండ్ అవుతామో కూడా మనకు తెలియదు అనేటువంటి విషయం చెప్తున్నారు. జీవుడు ఒక్కసారి సంసార చక్రమున ప్రవేశించినచో ఇక దాని నుండి బయటపడటం మిగులు కష్టతరం. కనుకనే దేవదేవుడే స్వయముగా ఆరుదించి లేదా తన ప్రామాణిక ప్రతినిధిని పంపి భగవద్గీత శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రములను అందజేయడు. అజ్ఞానాంధకారమున పడిగొట్టుకుని జీవులు ఆ ఉపదేశముల నుండి సాధు పురుషుల నుండి గురువుల నుండి లాభమును పొంది ముక్తులు కాగలరు. సాధు పురుషులు గురువు లేదా శ్రీకృష్ణుని కరుణను బడయినదే అవిద్య అంధకారము నుండి బయటపడుట జీవులకు సాధ్యము కాదు, స్వప్రయత్నముచే అది సాధ్యపడబోదు. సో మనం ఎంత సొంతంగా ట్రై చేసినా కానీ అది సాధ్యం కాదు, సాధు పురుషుల నుంచి గురువుల నుంచి అది సాధ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడు చెప్పారు కదండి, స్వయంగా నేనే అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ ఆయన స్వయంగా అవతరించకపోతే కనీసంగా ఆయన ప్రతినిధుల్ని పంపిస్తారు. సో ఆయన ప్రతినిధులు ఎవరండి? గురువులు. సో గురువులు ఆయన ప్రతినిధులు కాబట్టి గురువుల ద్వారా కనుక మనం జ్ఞానాన్ని పొందితే మనం అవిద్య నుంచి బయటపడతాం,
సో విద్యలోకి వస్తాం. విద్యలోకి రావడం వల్ల మనం చేసేటువంటి కర్మలు మారిపోతాయి. సో మారిపోయినప్పుడు మనం ఈ సంసార బంధనం నుంచి విడిపోతాం, లేదంటే ఈ సంసార బంధనంలోనే ఇరుక్కుపోయి మన గమ్యం తెలియకుండా మనం తిరుగుతూనే ఉంటాం అన్నమాట. ఒక జన్మతో కాదు, అనేక జన్మల్లో. నైతత్ కళాయోపది సేన్న, నైతత్ కళాయోపది సేన్న, న వినీయతాయ కర్హిచిత్, న వినీయతాయ కర్హిచిత్, న స్తబ్ధాయ న భిన్నాయ, న స్తబ్ధాయ న భిన్నాయ, నైవ ధర్మధ్వజాయ చ, నైవ ధర్మధ్వజాయ చ. కపిల భగవానుడు ఇంకను ఇట్లు పలికెను, అసూయాగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఈ ఉపదేశమును ఉద్దేశించబడలేదు, కపటులకు గర్వితులకు కూడా ఇది సంబంధించినది కాదు. ఎవరికి అప్లికబుల్ అనేటువంటి చెప్తున్నాను అన్నమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉపదేశం అంతా కూడా ఎవరికైతే అసూయ ఉంటుందో, ఎవరికైతే అవినీతి పరులో, ఎవరైతే దురాచారులో వాళ్ళకు ఉద్దేశించబడలేదు, కపటులకి గర్వితులకు కూడా సంబంధించినది కాదు. సో మనం మనం అన్ని వీటన్నిటిని దాటి ఉన్నప్పుడు ఈ జ్ఞానం అనేది మనకు ఉపయోగపడుతుంది. నలోలుపాయోపది స్నేన, నలోలుపాయోపది స్నేన, గృహారూఢ చేతసే, గృహారూఢ చేతసే, నా భక్తాయ చ మే జాతు, నా భక్తాయ చ మే జాతు, నా మద్భక్త ద్విషామపి, నా మద్భక్త ద్విషామహిమపి. అత్యాస కలవారికి, అమిత గృహస్థులకు దీనిని ఉపదేశించరాదు. అభక్తులకు మరియు దేవదేవుని భక్తులు ఇక్కడ ద్వేషమును కలిగిన వారికి కూడా దీనిని ఉపదేశించరాదు. అంటే ఆయన చెప్పిన యొక్క జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు, గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. ఎవరికి ఉద్దేశించబడింది, ఎవరికి ఉద్దేశించబడలేదు, ఎవరికి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అనమాట. సో వాళ్ళే మారాలి కదా ప్రభుజ, అసలు మెయిన్ వాళ్ళకే కావాలి కదా. అంటే ఇప్పుడు నమ్మని వాళ్ళకి చెప్పడం వేస్ట్ అది. సో దాని మీద నమ్మకం లేనిటువంటి వాళ్ళకి, నమ్మనటువంటి వాళ్ళకి, లేకపోతే దాన్ని ద్వేషించేటువంటి వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు అత్యాస కలవారికి, అమిత గృహాసక్తులకైతే అది వాళ్ళు మార్చుకోవడానికి కొంచెం అవకాశం ఉంటది కదా. ఇక్కడ దాకా వచ్చారు అంటే వాళ్ళకి భౌతిక విషయాల ఆశ తగ్గితేనే వస్తారు. సో అది లేకపోతే రారు. ఇవన్నీ ఇప్పుడు ఎవరికి అత్యాస ఉంది, ఎవరికి అత్యాస లేదు, ఎవరు గృహాసక్తులు, ఎవరు గృహాసక్తులు కాదు అని జడ్జి చేసే అంత జ్ఞానం మనకి లేదు కాబట్టి మనం మాత్రం అందరికి ఇచ్చేద్దాం చెప్తూ ఉండాలి. మనం మాత్రం ఇచ్చేద్దాము, తీసుకునేవాడు ఇష్టం అది ఏ స్టేజ్ లో తీసుకుంటాడు. అంటే మనం కొంతవరకైనా మనం పవిత్రం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇతర జీవులకు హాని చేకూర్చుటకే సదా యోచించి వారు కృష్ణ భక్తి భావం అవగతం చేసుకున్నట్టు యోగ్యులు కారు. శ్రీకృష్ణ భగవాను దివ్యముగు ప్రేమయుత సేవయందు వారు ప్రవేశింపజాల. ఏవో కోరికలను కలిగి ఉండి అత్యంత కృత్రిమంగా గురువు పట్ల అణుకువతో ఉండి నామమాత్రపు శిష్యులు పలువురు వారు కృష్ణ భక్తి అననేమో తెలుసుకునజాలరు. ఇతర మతోపదేశము పొందినందున భగవాను చేరుటకు భక్తి యోగమే ఏకైక విధానమని తెలియజాలని వారు సైతము కృష్ణ భక్తి భావంను ఎరుగజాలరు. ఈ విషయమును నాకు అనుభవము కలదు. కొందరు శిష్యులు నాతో చేరును ఏదో మత సిద్ధాంతమును పట్టుకుని వేలాడే కారణమును తిరిగి వీడిపోయి తప్పుదోవతమునకు కృష్ణ భక్తి భావన అనేది ఏదో ఒక శాఖకు చెందినటువంటి మత విశ్వాసమో సాంప్రదాయమో కాదు. దేవదేవుని గూర్చియు మరియు అతనితో మనకు గల సంబంధమును గూర్చియు తెలుసుకునే విధానము అది బోధించరు. ఈ హరినామ సంకీర్తనోద్యమంలో ఎవరైనను ఎటువంటి భేదాభావము లేకుండా చేరవచ్చు. కానీ దురదృష్టవశాత్తు కొందరు జనులు భావన విరుద్ధముగా ఉన్నది కనుక అటువంటి వారులకు కృష్ణ సంబంధ విజ్ఞానము ఉపదేశించకుండుట ఉత్తమం. అంటే కొంతమంది కావాలని కౌంటర్ ప్రశ్నలు వేస్తారు, కావాలని నీది తప్పు అని అంటారు. అలాంటి వాళ్ళకి ఉపదేశించడం కూడా తప్పు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ చైతన్యము అనేటువంటిది, లేకపోతే కృష్ణ భక్తి అనేటువంటిది ఒక మతం కాదు. ఇదేదో హిందూ సాంప్రదాయం, హిందూయిజం అని కాదు. ఇది అసలు నిజమైనటువంటి మార్గం. ఈ వేరే మతాలు అనేటువంటి పాకులు ఆడేటువంటి వాళ్ళు మార్గం తప్పినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం చెప్తారు.
సో ఆ మతం ఈ మతం ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని వక్రీకరించి లేదు అంటే వాళ్ళ కంఫర్ట్ కి అనుగుణంగా వాళ్ళు ఒక శాస్త్రాన్ని తయారు చేసుకున్నారు. ఓకే, ఇది చెయ్యగలను నేను, భగవంతుడు ఇన్ని చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇందులో కొన్ని ఎగ్జంప్షన్స్ పెట్టుకొని ఈ ఎగ్జంప్షన్స్ ప్రకారంగా ఆయన ఇలా చెప్పాడు సో ఇలానే నడవాలని చెప్పారు, పర్లేదు నేను ఒక అడుగు అటీసీ ఇటు వేయచ్చులే, ఎలా అయినా పోవచ్చులే అని అనుకునేటువంటి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి శాస్త్రాలు ఇతర మతాలు. కానీ మనకి భాగవతం అనేది స్వయంగా భగవాను నుంచి వచ్చినటువంటి శాస్త్రం. సో ఇతర మతస్థుల గ్రంథాలలో చూస్తే నేను దేవుడి సేవకుణ్ణి, లేకపోతే నేను ఆయన సేవకుణ్ణి, ఈయన సేవకుణ్ణి అనే చెప్తారు. ఈవెన్ యేసుక్రీస్తు అయినా కానీ నేను దేవుణ్ణి అని చెప్పరు. సో ఏం చెప్తారంటే నేను దేవుడి సేవకుణ్ణి అని చెప్తారు. సో మహమ్మద్ ప్రవక్త కూడా అదే చెప్తారు, నేను భగవంతుడి సేవకుణ్ణి అని చెప్తారు. సో ఆ భగవంతుడు ఎవరు అనే దానికి నిర్వచనం అక్కడ చెప్పరు. సో మన శాస్త్రాల్లో ఫలానా వాడు భగవానుడు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పబడింది. ఓకే, భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి గ్రంథాలు ఇవన్నీ. కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఇతర మత శాస్త్రాల ద్వారా పొందలేము, కానీ ఈ శాస్త్రంలో మాత్రం ఇది ఏ మతము కాదు అనేటువంటి విషయం ఇక్కడ ప్రభుపాద వారు గట్టిగా చెప్తున్నారు. సాధారణంగా లౌకికులు ధనము యశస్సులపై ప్రాకులాడుతుందరు, వాటిని పొందుటకే ఎవరైనా కృష్ణ భక్తిని చేపట్టించో ఈ తత్వము వారి ఎన్నో అవగతం చేసుకున్న జాల. అట్టి వారు ధర్మాచరణమును ఒక సామాజిక అలంకారము అని భావించరు, వారు కేవలం పేరు కొరకే ఏవో సాంస్కృతిక సంస్థల ఎందు చేరుచుందరు, ముఖ్యంగా ఈ కాలమున ఇదే కొనసాగుతున్నది. వారు సైతము కృష్ణ తత్వమును అవగతము చేసుకునలేరు, భౌతిక సంపత్తుల ఎడ అత్యాస లేకుండాను కుటుంబ జీవనము పట్ల అమితాసక్తుడై ఉన్నవాడు కూడా కృష్ణభక్తి భావనను తెలుసుకున్న జాల. బాహ్యమునకు వారు సంపత్తుల ఎడ అత్యాస లేనట్లుగా గోచరించను భార్య పిల్లలు కుటుంబము యొక్క ఉన్నతి ఎడ అమిత ఆసక్తులయ్యుందరు, మనుషుడు పైన తెలుపబడినటువంటి దోషములచే కలుషితుడు కానప్పటికీ చరమంగా శ్రీకృష్ణుని సేవ ఎందు అభిరుచిని కలిగి ఉండదు అనగా అభక్తుడైనచో అతను కృష్ణ సంబంధ తత్వమును అవగతం చేసుకుంటాడు. అంటే కొంతమంది భగవంతుడి దగ్గరికి అవి ఇవి కోరికల కోసం వెళ్తారు కదండి, అలానే కోరికలతో కనుక కృష్ణ భక్తి భావంలోకి వస్తే మాత్రం కృష్ణుడిని ఖచ్చితంగా అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయం చెప్తారు. సో అంటే భౌతికమైనటువంటి అంటే నేను నేను కృష్ణ చైతన్యంలోకి వచ్చేస్తాను, ఇస్కాన్ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న భక్తి కర్మలు చేస్తాను, దానికి నా లక్ష్యం ఏమిటి అంటే నేను డబ్బు సంపాదించాలి, లేదు అంటే నేను ఒక టెంపుల్ కడతాను, నా లక్ష్యం ఏమిటి నేను చందాలు తీసుకోవాలి, చందాలు తీసుకుంటే డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోటి సగం కృష్ణ సేవకు ఉపయోగించి సగం నా సేవకు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి భావంలో కనుక ఒకవేళ కృష్ణ భక్తిలోకి వచ్చావు అంటే కృష్ణ భక్తిని చూపిస్తున్నావు అని అంటే అది నిజమైనటువంటి కృష్ణ భక్తి కాదు, అలాంటి కర్మల ద్వారా నువ్వు కృష్ణుని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అనేటువంటి విషయం చెప్తున్నాను అన్నమాట. శ్రద్ధదానాయ భక్తాయ, శ్రద్ధదానాయ భక్తాయ, వినీతాయాన సూయవే, వినీతాయాన సూనవే, భూతేషు కృతమైత్రాయ, భూతేషు కృతమైత్రాయ, శుశ్రూషాభిరతాయ చ, శుశ్రూషాభిరతాయ చ, గురువు పట్ల గౌరవము కలిగి ఉన్నవాడును అసూయారహితుడును సర్వజీవుల యొక్క మైత్రీభావము కలవాడును సేవాభిరతుడును అగు శ్రద్ధావంతుడైనటువంటి భక్తునికే ఈ ఉపదేశమును వసగవలను. సో ఎవరికి వసగాలి అనేటువంటిది కూడా చెప్పారన్నమాట. ఇద్దరు అసూయ లేని వాళ్ళు, సర్వజీవుల యొక్క మైత్రీభావము కలిగినటువంటి వాడు, సేవాభిరతుడు, శ్రద్ధావంతుడు, గురువు పట్ల గౌరవము కలిగినటువంటి వాడు, ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం అనేది చెప్తే వెళ్తుంది. బహిర్జాత విరాగాయ, బహిర్జాత విరాగాయ, శాంత చిత్తాయ ధీయతాం, శాంత చిత్తాయ ధీయతాం, నిర్మత్సారాయ సుచయే, నిర్మత్సారాయ సుచయే, యస్యాహం ప్రేయసాం ప్రియః, యస్యాహం ప్రేయసాం ప్రియః. అన్యమగు దేనికను భగవానుడే పరమప్రియుడని భావించిన వారును, అసూయారహితులను, శుచి అయిన వారును, కృష్ణ భక్తి భావనకు అన్యమైన వారిని, వైరాగ్యమును పొందిన వారును అగు జనులకు గురుదేవుడు ఈ ఉపదేశమును కావించవలెను. ఆది ఎందే ఎవరును భక్తియోగపు ఉన్నత స్థితికి చేరచాలను,
అంటే ఇక్కడ చెప్తుంది గురుదేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనేటువంటి విషయం చెప్తున్నారు కదా. ఎవరైతే ఆల్రెడీ భక్తుడు వాడిని ఎన్నుకొని ఈ విషయాలని చెప్పాలి అని చెప్తున్నారు. అని ప్రభుపాదులు ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కడూ కూడా శుద్ధభక్తి స్థాయికి చేరి ఉండరు. సో అలా అయినప్పుడు మరి జ్ఞానం అనేది ఎవరికి ఇవ్వద్దా అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఆది అందే ఎవరును భక్తి యోగకు అత్యున్నత స్థాయికి చేరగలరు. ఇచ్చిన భక్త అను పదమునకు భక్తుడు అగుటకై సంస్కార కర్మలను స్వీకరించడం ఎందు సంకోచము లేని వాడు అని భావం. అంటే నువ్వు భక్తుడు పూర్తిగా శుద్ధ భక్తుడు అవనవసరం లేదు, కానీ నువ్వు భక్తుడివి అవ్వాలి అనేటువంటి కోరికతోటి నీ అడుగులు ముందుకి వేస్తే చాలు అని చెప్తున్నారు. అంటే నువ్వు ఈ భక్తిని స్వీకరించడం కోసం నీకు ఎలాంటి సంకోచము లేకపోతే అని అర్థం. భక్తుడు ఒకటికే మనుషుడు గురోపదేశమును పడిసి భక్తి యోగమును ఏ విధముగా పురోగమించవలను అనే విషయమును విచారణ కావించవలను. భక్తులను సేవించుట, సంఖ్యాపూర్ణముగా హరినామమును జపించుట, శ్రీ విగ్రహారాధనము, ఆత్మదర్శికు మహాత్ముని నుండి శ్రీమద్ భాగవతమును లేదా భగవద్గీతను శ్రవణము చేయుట, భక్తికి ఆటంకము కలిగినటువంటి తీర్థక్షేత్రమును వసించుట అనునవి భక్తి పురోగతికి గల 6 విధములకు కర్మలలో మొదటివి. అంటే భక్తి పెరగాలి అంటే 6 రకాల కర్మలు చేయాలి. సో ఆ 6 రకాల కర్మలు ఏంటంటే అండి, భక్తులను సేవించుట మొదటిది. అంటే ఎవరైతే డివోటీసో వాళ్ళకి మనం సేవ చేయాలి. 2, సంఖ్యాపూర్వకముగా హరినామమును జపించుట. అంటే హరినామాన్ని జపించేటప్పుడు నేను చేస్తున్నానండి, అన్ని పనులు చేసుకుంటా నేను హరినామాన్ని చేస్తున్నానండి, కాకపోతే నేను కౌంట్ చేయట్లేదండి, మీరు చేసినట్టు నేను చేస్తున్నాను అని అంటే కుదరదు. సో రూపాల క్లియర్గా చెప్తున్నారు, కౌంట్ చేసి చేయాలంటారు, సంఖ్యాపూర్ణముగా హరినామాన్ని జపించాలి అని చెప్తున్నారు. శ్రీ విగ్రహారాధనము, ఆత్మదర్శి యొక్క మహాత్ము నుండి శ్రీమద్ భాగవతమును లేదా భగవద్గీతను శ్రవణం చేయట. ఎవరు పడితే వాళ్ళు భాగవతం చెప్తే, ఎవరు పడితే వాళ్ళు భగవద్గీత చెప్తే వినకూడదు, ఆత్మదర్శి అయినటువంటి వాడు చెప్తేనే వినాలి. ఎవరండి ఆత్మదర్శి అంటే గురువు. సో మనం అందరం చేస్తున్నటువంటిది అదే పని, మనం శ్రీల ప్రభుపాదుల వారు చెప్పింది వింటున్నాం. సో మీ మనం అందరం వింటున్నటువంటి, నేను చదువుతున్నా ప్రభుపాద చెప్పిందే చదువుతున్నాను. సో మీరు వింటున్నా, నేను చెప్పింది వింటలేదు, మీరు ప్రభుపాద చెప్పింది వింటున్నారు. ప్రభుపాద ఆత్మదర్శి కాబట్టి ఆత్మదర్శి నుంచి శ్రవణం చేసినట్లే అవుతుంది మనం చేస్తున్నటువంటి. ఇంకా ఏం చెప్తున్నారండి, భక్తికి ఆటంకము కలుగునటువంటి తీర్థక్షేత్రంలో వసించుట అనేవి భక్తి పురోగతికి 64 కర్మల్లో, భక్తి పురోగతికి గల 64 కర్మల్లో మొదటివి అని చెప్తున్నారు. అంటే తీర్థక్షేత్రాలకి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్, అక్కడికి వెళ్తే మనలో భక్తి పెరుగుతుందన్నమాట. ఈ 5 ముఖ్య కర్మలను చేపట్టిన వాడు భక్తుడు అని పిలవబడును. మనుషుడు గురువు గారికి తగినంత గౌరవమును వసగవలను, ఆయన ఇతర శిష్యుల ఎడ అనవసరంగా అసూయ చెందరాదు. పైగా కృష్ణ భక్తి భావన యందు ఎవరేని అత్యంత వికాసమును పొందగోరినచో నొందినచో అతని దాదాపుగా గురువుతో సమానము అని భావించవలను. ఆధ్యాత్మిక సోదరులు ఆ రీతి కృష్ణ భక్తి భావన యందు వృద్ధి చెందుట కానీ అతని మిక్కిలి మనమొందవలను. మాయాబంధము నుండి బయటపడుటకు కృష్ణభక్తి భావన ఒక్కటే పరిష్కారము కనుక భక్తుడు ఎల్లవేళలా సామాన్య జనుల ఎడ దయనీయుడై ఉండి దానిని వారికి బోధించవలను. జనులకు కావలసినది ఆకురణయే కనుక అది ఏ నిజమైనటువంటి లోక కళ్యాణ కార్యం కాగలదు. శుశ్రూషాభి ప్రథాయ అను పదము గురువు గారి అత్యంత శ్రద్ధతో సేవించినటువంటి వారిని సూచించదు. శిష్యుడు అన్ని రకములకు సౌకర్యములను సేవలను గురువులకు అందించవలను. ఆ విధముగా చేసిన శిష్యుడు సైతము ఈ ఉపదేశమునందుటకు యోగ్యుడే. బహిర్జాత విరాగాయ అనగా అంతర్బాహ్య లక్షణములు ఇడ వైరాగ్యములు పొందినట్టు వాడు అని భావం. కృష్ణ సంబంధములు కానట్టి కర్మల ఎడ వైరాగ్యములు పొందుటయే కాక లౌకిక జీవనమున ఎడను అంత్యమున అంతర్యమున అతడు విముఖతను కలిగి ఉండడు. అట్టివాడు అసూయారహితుడై ఉండి సమస్త జీవుల సంక్షేమమును గూర్చి ఆలోచించవలడు. అంతర్బాహ్యముల యందు శుచి అయిన వాడు అని శుచియే అను పదమునకు భావము. నిజంగా అంతర్బాహ్యముల యందు శుచినందుటకు మనుషుడు నిరంతరము హరికృష్ణ మహామంత్ర జపమును జపించవలడు. కృష్ణ పర జ్ఞానమును గురుదేవుడే వనరించవలను అనుట వీయతాం అను పదమునకు భావము. గురువు యోగ్యత లేనటువంటి శిష్యుని స్వీకరించరాదు. వ్యాపార ధోరణి అతనికి తగదు. ధనము కొరకే అతడు శిష్యులను గ్రహించరాదు. తాను ఉపదేశం వసుకుతున్నటువంటి వ్యక్తి యొక్క గుణములను అతడు గాంచవలడు.
అయోగ్యుడైన వాడికి ఉపదేశం నోసుకు రాదు. భవిష్యత్తులో శిష్యునికి కేవలం భగవానుడే పరమప్రియుడు, జీవిత గమ్యం అగనట్లుగా అతని శిక్షణను వసగవలడు. సో గురువు ఏం చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. డబ్బు కోసం శిష్యుల్ని తయారు చేసుకోకూడదు. చాలా మంది గురువులు ఉన్నారండి, పాద పూజ చేయండి 10,000, లేకపోతే దర్శనం చేసుకోండి 1,000, ఇట్లా ఒక్కొక్క టారిఫ్ పెట్టి మరి గురువులు శిష్యులతోటి సేవలు చేయించుకొని అలాగా డబ్బుల కోసం శిష్యుల్ని తయారు చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజమైనటువంటి గురువులు కాదు. గురువుల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే శిష్యుణ్ణి కృష్ణుడి దగ్గరికి చేర్చగలగాలి. శిష్యుణ్ణి కృష్ణుడి దగ్గరికి చేర్చనటువంటి ఏ వ్యక్తి అయినా సరే గురువు కాదండి, అది మనం తెలుసుకోవాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళని గురు పూజ అనే పేరుతోటి చేయకూడదు. ఈ రెండు శ్లోకముల యందు భక్తుని గుణములను పూర్తిగా వర్ణింపబడింది. ఈ శ్లోకముల యందు తెలుపబడినటువంటి గుణములన్నింటిని నిజముగా కలిగి ఉన్నవాడు భక్తులైనట్లుగానే భావించవలెను. ఎవరైనా ఈ గుణములను కలిగి ఉండని ఎడల పూర్ణ భక్తులొకటికై వారిని పొందవలసియే ఉండును. లాస్ట్ శ్లోకం అండి, ఇది చదివి కంప్లీట్ చేద్దాం. శ్రద్ధయా పురుష సకృత్ సహ్యేతి పదవీం చ మే. శ్రద్ధాశక్తులతో నన్నొక్క మారు ధ్యానించి నన్ను గూర్చి శ్రవణము చేసి కీర్తించువాడు తప్పక భగవద్ధామమును చేరగలడు. సో ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? కపిల భగవానుడు. సో కపిల భగవానుడు అంటే ఎవరు? స్వయంగా భగవానుడు యొక్క అవతారం భగవానుడు. సో ఆయనని ధ్యానించి ఆయన్ని శ్రవణం చేస్తే తప్పకుండా ఆయన ధామానికి వెళ్తాము అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందు కర్మబంధనము అను తృతీయ స్కందములోని 32వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇక్కడికి 32 అధ్యాయాలు కంప్లీట్ అయినాయండి. రేపు 33వ అధ్యాయం కపిలుని యొక్క కార్యక్రమాలు, అంటే కపిల భగవానుడి యొక్క కర్మలు ఎలా ఉంటాయి, అంటే భగవంతుడే స్వయంగా అవతారం తీసుకుని ఇక్కడికి వచ్చినా కానీ ఆయన కర్మలు ఏమి ఎలా ఉంటాయి అనేటువంటి ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. సో ఇది లాస్ట్ అధ్యాయం అండి ఈ స్కందానికి. సో రేపు రేపటి నుంచి అది చదువుదాం. సో రేపు ఫ్రైడే కదా మాతాజీ? సో రేపు ఫ్రైడే, సో రేపు ఫ్రైడే క్లాస్ ఉండదు. సో మాతాజీ చదువుతారు, లేకపోతే మాతాజీ సమరైజ్ చేస్తారు రేపు. కమిషన్ మాతాజీ, మాతాజీ మాతాజీ కూడా ఉంది కదా ప్రభుజీ, క్లాస్ ఉంటుంది కదా? నాకైతే క్లాస్ ఉండదు మాతాజీ, నన్ను చదవమంటే నేను చదువుతాను రేపే. చదవండి ప్రభుజీ, మీరు చెప్తారంటే మాకు అంత అదృష్టం, ఇంకేంటి ప్రభుజీ. ఫ్రైడే క్లాస్ లేకుండా లేదు ప్రభుజీ, మీరు అండి ప్రభుజీ. మేము అంటే మీరు చెప్పట్లేదని లేదు, చాలా బాగుంది ప్రభుజీ నిజంగా. అసలు ఇవాళ ఎంత ఫాస్ట్ గా చదివేశారో అసలు. సర్వస్వము భగవంతుడే అని తెలుసుకోగలిగితే అది పరిపూర్ణత చెందినట్టు అర్థము. జ్ఞానయోగి ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే మొత్తం నిరాకారమే అని తెలుసుకుంటాడు, కానీ ఆయన ఎప్పుడైతే దేవాది దేవుడు చేరడో అది అక్కడికే వేస్ట్ అయినట్టు అని. అంటే జ్ఞానయోగి కేవలము ఆయన మధ్యదారిలోనే ఉన్నట్టు అని అర్థము అని. మళ్ళీ అదే కాకుండా భగవంతునికి వివిధ రకాలుగా అనుభూతిని కావించవచ్చు. దానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పారు, కొండ మళ్ళీ రంగులు అని. అయితే ఏం తెలుసుకున్నా గానీ ఎలా తెలుసుకున్నా గానీ గురువుల ద్వారా విద్య ద్వారా తెలుసుకున్నట్టు అది చాలా పరతత్వాన్ని తెలుసుకోవడం అంటే అంత క్లియర్ గా తెలుసుకోవాలంటే ఉదాహరణకి పాలు అని. దాని ద్వారా ఎట్లయితే పాలు చాలా కరెక్ట్ గా ఉంటాయో ఆ విధంగా పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని. భక్తి యోగం ద్వారానే భగవంతుణ్ణి పొందవచ్చు అని తెలుసుకున్నాము. ఆత్మానుభూత చెందనిచో ఆత్మానుభూతి ఎవరైతే చెందరో వాళ్ళు దేవాదిదేవునికి చేరుకోలేరు అని తెలుసుకున్నాము. యజ్ఞాలు దానాలు ధర్మాలు కేవలము భక్తి యోగంలోనే చేయాలి, భక్తి యోగమే చాలా ఇంపార్టెంట్ అని. భక్తి పెరిగిన కొద్దీ వైరాగ్యం కూడా పెరుగుతుంది అని. అదేవిధంగా నవవిధ రకాలైనటువంటి యోగ విధానాలు కూడా తెలుసుకున్నాము.
నిజస్థితి తెలుసుకున్నప్పుడే మనము మాయాకి చాలా దూరంగా ఉంటాము, భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం అనుకున్నాము. దేవుల దేవతలను పూజించే వారు దేవతాలోకానికే వెళ్తారు, అదేవిధంగా భగవంతుణ్ణి పూజించిన భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తారు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భక్తి యోగంనే వివరించడం, అంటే భక్తి యోగమే చాలా ఇంపార్టెంట్, అది ఈజీగా పరతత్వానికి ఈజీగా వెళ్ళొచ్చు. అంటే ఒక నది లాగా, నది ఉపనదులు ఏ విధంగా వేరే వేరే విధంగా వెళ్తాయో, కానీ భక్తి యోగం మాత్రం ఒక నదితో పోల్చడం జరిగింది. ఎందుకంటే వేరే యోగాలన్నీ కూడా గుణ ప్రభావం ఉంటుంది, భక్తి యోగానికి మాత్రం అలాంటి గుణ ప్రభావం ఉండదు అని తెలుసుకున్నాము. అయితే మన స్వరూపాన్ని తెలుసుకోవడం ఏ విధంగా అంటే, మన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మనకి విద్య అనేది అవసరము. అవిద్య ఉంటే మాత్రం మనం ఏమీ తెలుసుకోలేకపోతాము, మనం ఎటు వెళ్తామో కూడా తెలియదు. అసలు భగవంతుడు అలాంటి అవిద్యాపరుల కోసమే అవతరించడం, వాళ్ళని ఉద్ధరించడం కోసమే తానే అవతరిస్తుంటాడు, లేకంటే తన ప్రతినిధులు అంటే సాధువుల ద్వారాను గురువుల ద్వారాను కిందికి పంపిస్తూ ఉంటాడని, అంటే మనని ఉద్ధరించడం కోసము. ఈ ఇంకా అంతేకాకుండా మనం ఈ సంసార బంధాల్లో చిక్కుకొని పోయాము, మనని ఉద్ధరించడానికే దేవాది దేవుడు అలా గురువులని పంపిస్తూ ఉంటాడు, గురువుల ద్వారా మనకు ఎడ్యుకేట్ కావడానికి అని. అదేవిధంగా ఎలాంటి వాళ్ళకి ఈ భక్తి సాగదు అంటే, కపట వేషము గర్వితులకు అసూయాపరులకి ఉపదేశించబడలేదు ఈ విద్య, ఈ మన శ్రీమద్ భగవద్గీత కానీ భగవద్గీత కానీ. అదేవిధంగా అత్యాశాపరులకి, దేవుని పట్ల ద్వేషం ఉన్న వాడికి, నమ్మకం లేని వాడికి కూడా ఇది ఉపదేశించబడలేదు. ఈ కేవలం దేవాది దేవుని గురించి తెలుసుకోవాలని తెలుసుకోలేదు వద్దు అనుకొని ప్రశ్నలు అనవసరంగా వేస్తున్న వాళ్ళకు కూడా ఈ విజ్ఞానం ఇవ్వబడలేదు. ఇది కేవలము భగవంతుని తెలుసుకోవాలన్న అనుకున్న వారికి మాత్రమే ఇది నిజమైనటువంటి మార్గము, కృష్ణ చైతన్యం నిజమైన మార్గము అని తెలుసుకున్నాము. అభక్తులకు మాత్రం ఇలా ఇది సాధ్యం కాదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా జ్ఞానం మనకి భగవంతుని యొక్క భగవంతునిపై ప్రేమలు పెరగాలంటే మనము వాళ్ళని భక్తియుత సేవలు చేయడము, భక్తి ఇంకొకటి ఏం చేయాలంటే సంఖ్యాపూర్వకంగా హరినామ మంత్రాన్ని జపించాలి. శ్రీ విగ్రహారాధన, ఆత్మశుద్ధి అంటే గురువుల ద్వారా మాత్రమే కేవలం శ్రవణం చేయాలి, మళ్ళీ భక్తి ద్వారానే వినాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇలాంటి కర్మలు, ఆరు రకాలైనటువంటి కర్మలు చేయాలని తెలుసుకున్నాము. అదేవిధంగా గురువులు ఎలా ఉండాలి అని, డబ్బుల కోసం శిష్యులను తయారు చేసినటువంటి గురువులు వాళ్ళు అలా ఉండకూడదు. శిష్యుని తన వెంట కృష్ణ ధామానికి వెళ్ళేటువంటి గురువుల దగ్గర మనము విద్యను అభ్యాసించాలి అని తెలుసుకున్నాము. ఇంతటితో ఈరోజు క్లాసెస్ ఎండ్ అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి?